నమస్తే అండి, నేను డాక్టర్ రమణ్ రాజు, సీనియర్ ఆయుర్వేదిక్ కన్సల్టెంట్, మెడిలైన్ ఆయుర్వేద హాస్పిటల్. మనం ముఖ్యంగా వర్షాకాలం మరియు శీతాకాలంలో వచ్చే వ్యాధులు ఆయుర్వేద శాస్త్రరీత్యా, ముఖ్యంగా ఈ వర్షాకాలంలో వాతదోషం అనేది పెరగటం ద్వారా కీళ్ళ నొప్పులు అనేటివి చాలా వరకు మనం చూస్తుంటాం. వాటిల్లో మనకు కీళ్ళవాతం లేదా రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ అనేది మనం ఎక్కువగా చూస్తాం. ఈ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ అనేది ఎందువల్ల వస్తుంది అంటే, ఇది ఒక ఆటోఇమ్యూన్ డిజార్డర్. మనం చాలా వీడియోస్లో కూడా చెప్పుకోవడం జరిగింది. ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటే మనం పాటించేటువంటి జీవనశైలి, మానసికమైనటువంటి ఒత్తిడి, అదేవిధంగా తీసుకుంటే ఆహార పద్ధతులు, వీటన్నిటి వల్ల మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది డిస్టర్బ్ అయ్యి మన శరీరంపైనే దాడి చేయటమే ఆటోఇమ్యూన్ డిజార్డర్ అంటాం. మరి మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన జాయింట్స్ పైనే దాడి చేసి అక్కడ జాయింట్స్ను నాశనం చేయటం ఈ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ యొక్క ప్రధాన లక్షణం. మరి ఈ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ అనేది ఏమేం లక్షణాలు ఉంటాయంటే, ముఖ్యంగా చిన్న జాయింట్స్, పెద్ద జాయింట్స్, అన్ని జాయింట్స్కు నొప్పి ఉంటుంది, వాపు ఉంటుంది, పైన స్కిన్ కలర్ అయితే నార్మల్ కలరే ఉంటుంది, ఉదయం పూట నొప్పి ఎక్కువ ఉంటుంది, ఒక గంట సేపు నొప్పి అదే పట్టేసినట్టు ఉంటుంది నొప్పి. ఇంకా మనకు ఒకరోజు ఒక జాయింట్లో ఉంటే ఒక 3 రోజులకు ఆ జాయింట్ నార్మల్ అవుతుంది, వేరే జాయింట్కి వస్తుంది. ఇలా మనకు షిఫ్టింగ్ పెయిన్ అనేది ఉంటుంది. ఈ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ ఉన్న వారికి జ్వరం వచ్చే అవకాశం ఉంటుంది, యూరిన్ ఎక్కువ వచ్చే అవకాశం, మోషన్ కష్టంగా వచ్చే అవకాశం, ఇంకా శరీరం అంతా కూడా ఫీవరిష్నెస్ ఉండటం, ఆకలి తగ్గటం, ఇవన్నీ కూడా మనం చూడవచ్చు. ఆయుర్వేదంలో కూడా దీన్ని ఉచ్చికాదంశ వేదన అంటాం. అంటే తేలుకుడితే ఎంత నొప్పి ఉంటుందో అంత భయంకరమైనటువంటి నొప్పి అనేది మనకి రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ లేదా ఆవాతంలో ఉంటుంది. ఇది 1 ఇయర్ లోపలైతే మనకి ఈజీగా తగ్గుతుంది. 1 ఇయర్ దాటి, ముఖ్యంగా ఆధునిక శాస్త్రంలో కూడా స్టీరాయిడ్స్ వాడతారు, స్టీరాయిడ్స్ వాడి 1 ఇయర్ దాటడం వల్ల ఈ వేర్లు కొంకర్లు పోతాయి, అదేవిధంగా ఈ మణికట్టు కానీ ఈ ముంజేయి కూడా పట్టకపోతుంది, ఇంకా ఎముక అతుక్కపోతుంది, ఇలాంటి ఇరుగుతుంది, అలాంటి దుష్ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా సరే 1 ఇయర్ లోపల ఈజీగా తగ్గుతుంది. ఈ ఆయుర్వేదంలో ఈ ఆమ్వాతానికి ముఖ్యంగా పంచకర్మ చికిత్సలు బాగా యూజ్ అవుతాయి. ఈ వస్తికర్మ అని ఉంటుంది, మెడికేటెడ్ ఎనిమా అని ఉంటుంది, ఇది అద్భుతంగా పనిచేస్తుంది. వీటితో పాటు ఆ లోపల ఉండే ఇన్ఫెక్షన్ తగ్గించడానికి కొన్ని రకాల సింహనాద గుగ్గులని, ఆమ్వాతారస్ అని, గంధర్వస్థాది కషాయం, ఇవన్నీ కూడా మనకు ఉంటాయి. మీరు ఇంట్లో కూడా కొంతవరకు ఈ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ను తగ్గించుకోవచ్చు. అది ఎలాగూ అంటే, మనం ఎక్కడైతే నొప్పి ఉందో అక్కడ ఆయిల్ అప్లై చేస్తే నొప్పి పెరుగుతుంది. అలా కాకుండా మనం ఇసుకను వేడి చేసి మూటగట్టి కాపడం పెట్టడం, దొడ్డుప్పును వేడి చేసి మూట పెట్టి కాపడబెట్టడం, ఇవన్నీ ముఖ్యం. అదేవిధంగా వంటాముదం మనకు ఎక్కడైనా ఉంటుంది, ఈ వంటాముదం రోజు రాత్రి ఒక 10 ml వేడి నీళ్ళతో తీసుకుంటే కూడా ఈ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ అనేది కొంతవరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా మనకు జనరల్గా ఈ మన దగ్గర మెడి అంటేనే మెడిసిన్, ఎక్సర్సైజ్, డైట్, ఇమ్యూనిటీ, ఈ మెడిసిన్స్తో పాటు ఏమేమి ఎక్సర్సైజ్ చేయాలి, డైటు, ఇమ్యూనిటీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేయడం ద్వారా ఈ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ ఫాస్ట్గా తగ్గుతుంది. ఈ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ను మనం ఈ లక్షణాలను బట్టి గుర్తిస్తాం. దాని తర్వాత కొన్ని రకాల రక్త పరీక్షలు ఉంటాయి. ఈ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ ఉన్న వారికి హెచ్బి పర్సెంట్ తక్కువ ఉంటుంది, అదేవిధంగా కొంతమందికి న్యూట్రోఫిల్స్, డబ్ల్యూబీసీ, లింఫోసైట్స్ కొంత పెరిగే అవకాశం ఉంటుంది, ఈఎస్ఆర్ ఎక్కువ ఉంటుంది, సిఆర్పి ఎక్కువ ఉంటుంది, ఆర్ఏ ఫ్యాక్టర్, ఏఎస్ పోటైటర్ పాజిటివ్ ఉండొచ్చు, ఇంకా యాంటీసీసీపి, ఏఎన్ఏ ఇలాంటివి కూడా కొన్ని కండిషన్లో, కొన్ని ఆటోఇమ్యూన్ డిజార్డర్స్లో పాజిటివ్ ఉండవచ్చు. వీటికి తోడు హైపోథైరాయిడ్, విటమిన్ డి ఉంటే ఇంకా తగ్గడం కష్టం. ఇవన్నీ పరిగణలోకి తీసుకొని మనం ఆయుర్వేద మందులు వాడితే ఈ రుమటాయిడ్ ఆర్థ్రైటిస్ అనేది 1 ఇయర్ లోపలైతే ఈజీగా తగ్గుతుంది. 1 ఇయర్ పైబడిన కేసులు కూడా తగ్గుతాయి, కానీ 1 ఇయర్ లోపలైతే 100% తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా రుమటాయిడ్ ఆర్థ్రైటిస్తో బాధపడుతూ ఎన్ని మందులు వాడినా తగ్గక విసిగి వేసారిపోయింటే ఒక్కసారి మీ రిపోర్ట్స్తో మన మెడినైన్ ఆయుర్వేద హాస్పిటల్ను సంప్రదించండి. ఇక్కడ శాశ్వత పరిష్కారం లభిస్తుందని కోరుకుంటున్నాను.